हाय हेलो फ्रेंड्स वेलकम टू नैज वंटी मन चिकन बिर्यानी मटन बिर्यानी एग् बिर्यानी ये बिर्यानी चेसिना घुमघुमलाड़े खच्चितंगा मन की बिर्यानी मसाला उंडाल्सिंदे ఈ బిర్యానీ మసాలాని పర్ఫెక్ట్ కొలతలతో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మంచి సువాసన వస్తుందండి ఎన్ని రోజులైనా మనం దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మరి ఈ బిర్యానీకి కావాల్సిన మసాలాని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇక్కడ ముందుగా వచ్చేసి నేను ఎండి మిరపకాయలు తీసుకున్నాను నాలుగు ఇందులోనే నాలుగు బిర్యానీ ఆకు చిన్న సైజులో ఉన్న బిర్యానీ ఆకు తీసుకున్నాను ఇందులోనే ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ సోంపు లవంగాలు వచ్చేసి ఒక 15 దాకా ఉంటాయి ఇందులోనే ఇలాచి వచ్చేసి 8 లేదా 10 తీసుకోవాలి ఇందులోనే జావిత్రి వచ్చేసి ఒకటి తీసుకోవాలి కాస్త పెద్ద సైజు లోని తీసుకుంటే ఒకటి చాలండి ఇందులోనే ఇక్కడ అనస పువ్వు 2 దీంతో పాటు ఇక్కడ షాజీరా కంపల్సరీగా ఉండాలి 1.5 టేబుల్ స్పూన్ నేను ఇక్కడ తీసుకున్నాను ధనియాలు వచ్చేసి 2.5 టేబుల్ స్పూన్ తీసుకోవాలి కాస్త ఎక్కువగానే తీసుకోవాలి ధనియాలు వచ్చేసి దీంతో పాటు దాల్చిన చెక్క ఒక మీడియం సైజ్ లో ఉన్న ఒక 2 లేదా 3 తీసుకోవాలి దీంతో పాటు మరాఠీ మొగ్గలు 3 తీసుకోవాలి ఇందులోనే మిరియాలు వచ్చేసి ఒక 18 దాకా ఉంటాయి మిరియాలను తీసుకోవాలి నల్ల మిరియాలు దీంతో పాటు ఇక్కడ బిర్యానీ పూత ఈ పూత ఉంటే మీ దగ్గర యాడ్ చేసుకోండి లేదనుకోండి స్కిప్ చేసుకోవచ్చు బిర్యానీ మసాలా కావాల్సిన అన్ని స్పైసెస్ ని మనం ఒక ప్లేట్ లోకి తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత ఇక్కడ లో ఫ్లేమ్ మీద పెట్టి వీటన్నిటిని మనం ఇక్కడ దోరగా వేయించుకోవాలి మనం దోరగా వేయించుకున్న తర్వాత ఈ బిర్యానీ పౌడర్ ని మనం ప్రిపేర్ చేసాం అనుకోండి ఇందులో ఉన్న మాయిశ్చర్ అనేది ఉండదు మాయిశ్చర్ లేకుండా ఇవి చాలా రోజుల వరకు ఈజీగా మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మాత్రం దీన్ని ఇక్కడ వేయించొద్దు ఎందుకంటే తొందరగా మాడిపోతుంది సో అంతే అండి నాకైతే జస్ట్ 5 మినిట్స్ లోనే ఇక్కడ నేను వేయించేశాను ఇప్పుడు దీని మొత్తాన్ని కాస్త చల్లారిన తర్వాత ఇక్కడ చిన్న మిక్సీ జార్ లో తీసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా మంచి సువాసన వస్తుంది మనం చికెన్ బిర్యానీ మటన్ ఎగ్ బిర్యానీ ఎందులోకైనా దీన్ని ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏందంటే మీరు పలావ్లో తప్పించి వెజ్ బిర్యానీలో కూడా ఈ పౌడర్ ని యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను మెత్తగా గ్రైండ్ చేసాను ఈ పౌడర్ ని సో చూడండి మనకి కలర్ఫుల్ గా చాలా బాగా కనిపిస్తుంది కదా ఇంకొకటి ఏందంటే ఇక్కడికే మనకి బిర్యానీ పౌడర్ ఇంకా అవ్వలేదండి ఇంకా ఇందులో కొన్ని యాడ్ చేయాల్సినవి ఉన్నాయి सो ई पौडर ने प्लेट लो तरह इंदो चिल्ली पौडर वे 1 टेबल स्पून ऐड मनम एंडी मिरपकाय वेसा को पौडर ने ऐड दीन तो हाफ टेबल स्पून इकड़ पसुपु अंते अंडी ऐड मन की सरिपोतुंदी दींट्लो नेनु इक्कड़ैते साल्ट ऐड चेयटम लेदु साल्ट अवसरम कूडा लेदंडी ऐड चेयाल्सिन अवसरम लेदु इप्पुडु इंदुलो చాలా రోజుల వరకు ఇది మంచి సువాసనతో ఈ బిర్యానీ పౌడర్ మనకి ఉండాలంటే లాస్ట్ కు వచ్చేసి ఇందులో యాలకులు దీంతో పాటు లవంగాలు ఈ రెండు మాత్రం కంపల్సరీగా ఇందులో 6 లేదా 7 ఇందులో కలిపి పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది మంచి ఎరోమా అనేది ఈ పౌడర్ కి వస్తుంది బిర్యానీ పౌడర్ కి సో మరి మీరు మాత్రం ఈ టిప్ మీరు మర్చిపోకుండా ఇందులో యాలకులు లవంగాలు కలిపి పెట్టుకోండి ఓకేనా సో మరి ఈ పౌడర్ ని ఒకసారి మీరు ప్రిపేర్ చేయండి చాలా మంచి సువాసనతో వస్తుందండి మీరు బిర్యానీ చేసేటప్పుడు కేజీ మటన్ చికెన్ బిర్యానీ ఏదున్నా 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇదండి కొలతలు సో మరి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి